ఓం నమో వెంకటేశాయ ప్రతి ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం మన నిత్య జీవన విధానంలో అవలంబించాల్సిన ధర్మాలను కర్తవ్యాలను తెలుసుకుందాం మన మతాన్ని సనాతన ధర్మము అని అంటారు అదే వేద ధర్మం అదే హిందూ ధర్మం సనాతన ధర్మము అంటే ఏమిటి అని అంటే భగవంతుడు గీతలో చెప్తున్నాడు అచ్ఛేద్యోయ మదాహ్యోయ మక్లేద్యో శోష్య ఏవచ నిత్య సర్వగత స్థాను రచలోయం సనాతనః అంటే మన యొక్క నిజస్వరూపం పరబ్రహ్మము అని అంటారు అన్నమాట ఆ పరబ్రహ్మము అయినటువంటి మన ఆత్మ ఎలా ఉంటుంది అనేది భగవంతుడు తెలియజేస్తున్నాడు గీతలో అన్నమాట అది అస్త్ర శస్త్రాలకు ఛేదింపబడదు ఖండింపబడదు అగ్ని కాల్చలేదు గాలి ఎండిపజేయలేదు నీళ్లు తడపలేదు దానికి జరణ మరణాలు ఉండవు శోక మోహాలు ఉండవు ఆకలి దప్పులు ఉండవు అన్నమాట అందుకని అది ఈ నామరూపరహితమైనటువంటి పరబ్రహ్మం అన్నమాట ఆ పరబ్రహ్మమే అందరి యొక్క నిజస్వరూపమై ఉందన్నమాట క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం యతజ్ఞానం మతం మమ భగవంతుడు గీతలో చెప్తున్నాడు అందరి యొక్క హృదయాలలో నేను జ్ఞానస్వరూపంగా ఉండాను మీకు సెల్ ఫోన్ మోగింది తెలుస్తుంది ఆకలైంది తెలుస్తుంది అన్నీ మనం తెలుసుకుంటున్నాం మేలుకునున్నప్పుడు తెలుసుకుంటున్నాం కళ ఎటువంటి కళ వచ్చిందో తెలుసుకుంటున్నాం గాఢంగా నిద్రపోయి లేచిన తర్వాత నేను హాయిగా నిద్రపోయినానని ఆ హాయ్ అంటే ఆనందాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు ఈ విధంగా మన నిజస్వరూపం జ్ఞానస్వరూపంగా ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది అన్నమాట దేహం రాకముందు మనం ఉన్నాం దేహం వచ్చినా ఉన్నాం దేహం పోయినా ఉంటాం కాబట్టి అట్టి పరమాత్మ నీవు అని తెలియజేసేది మన సనాతన ధర్మ మతం కాబట్టి ప్రపంచంలో ఈ విధంగా మన యొక్క నిజస్వరూపం పరబ్రహ్మమని ఇంక ఏదీ తెలియజేయలేదు అందుకని మానవ మాతృ యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే ఇట్టి పరమాత్మనే నేను అని తెలుసుకుంటమే అందుకని మానవ మాతృలందరూ కూడా సద్గురువులను సేవించాలి అలాగే మన వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలిగి ఉండాలి ఇటు భక్తి ఉండాలి అటు గురువుల యొక్క సాంగత్యం ఉన్నట్లయితే ఈ భక్తి వల్ల మనసు శుద్ధమవుతుంది ఆ శుద్ధమైనటువంటి మనస్సులో ఆ గురువులు బోధించే వేదాంత తత్వం చక్కగా హృదయానికి హత్తుకుని నేను ఇంతవరకు ఈ దేహం అనుకున్న నేను జీవుణ్ణి అనుకున్న ఇదేది నేను కాదు ఐ ఆమ్ ఆల్ పర్వేడింగ్ పూర్ణమైనటువంటి పరమాత్మ నేను ఐఆమ్ ఇంపెరిషబుల్ నాశరహితమైనటువంటి పరమాత్మని ఐఆమ్ ఇమ్మూవబుల్ చలనం లేని పరమాత్మని ఐఆమ్ చేంజ్లెస్ ఏ మార్పు లేని పరమాత్మని ఐఆమ్ ఎగ్జాక్ట్లీ గాడ్ నేను సాక్షాత్తుగా పరమాత్మని అని చక్కగా తెలుసుకుని బ్రతికుండగానే నా జన్మ ధన్యమైంది అని చెప్పుకోగలిగిన స్థితికి ఎదుగుతాడనమాట అటు తత్వాన్ని కళ్ళ కట్టినట్టుగా తెలియజేసేదే మన సనాతన ధర్మం ఈ ధర్మాన్ని తెలుసుకుని నేను అందరూ కూడా పరమాత్మ సర్వమిద మహంచ బ్రహ్మైవ భవతి నేను ఇది అంతా కూడా పరమాత్మ మయం అని చక్కగా తెలుసుకుంటమే మన కర్తవ్యం వేద మంత్రాలలో లౌకిక పారలౌకిక పారమార్థికమైన అనేక ప్రయోజనాలు ఉన్నాయి వేద పఠనం విందాం ఆ పరమాత్మని అనుగ్రహాన్ని పొందుదాం ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ఏదమగన్మదే వయజానం పృథివ్యా యత్ర దేవాసో అజోషంత విశ్వే సంతరంతో యజుర్భిరాయస్పోషే న సమిషామా పశ్యమో మే సంతు దేవీ రోషాధేత్రాయ స్వస్వధీతే మైనగ్గాహిగ్గోసీ ఆపో అస్మాన్ మాతరశృంధయంతు ఘృతేనానో ఘృతవః పునంతు విశ్వగ్గాహిరిప్రం ప్రవహంతి దేవీరుదిదాభ్యశ్రుచిరా పూతయేమి
दीक्षा तपसोस्तनुराशितान्त्वा शिवार्गशग्मां परिदधे भद्रं वर्णं पुष्यन् महेनां पयो शिवर्चोदा शिवर्चो मे देहि वृत्रस्य कनीनाकासि चक्षुर्दा आसि चक्षुर्मे देहि चित्पतिर्मा पुनातु वाक्पतिर्मा पुनातु देवो मा सविता पुनात्वच्छिद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः तस्याते पवित्रपदे पवित्राभूतस्य यत्कामः पुने दच्छागेयम् आवो देवास इमहे वामं प्रायत्यध्वरे आवो देवास आशिषो यज्ञियासो हवामहे स्वाहा यज्ञं मनस स्वाहोरोरन्तरिक्षात् स्वाहाद्यावा पृथिवीभ्यागस्वाहा वातादाराभे आगूत्ये प्रयुधेग्नये स्वाहा मेधायै मनसेग्नये स्वाहा दीक्षायै तपसेग्नये स्वाहा सरस्वत्ये पूष्णेग्नये स्वाहा आपो देवीर्बृहतीर्विश्वशम्भुभो द्यावा पृथिवी उर्वन्तरिक्षा बृहस्पताये हविषा विधेव स्वाहा विश्वो देवस्य नेतुर्मर्तो बुरीतसख्यम् विश्वो राय ईषुध्यति द्युम्नम् वृणीत पुष्यसे स्वाहा सामयो शिल्पे स्थस्ते वामाराभेते मा पातुम् आस्य यज्ञस्योदृजाः शर्मासि शर्मा मे यच्छ नमस्ते अस्तु मामाहिग्गोसीः ऊर्गस्याङ्गिरस्योर्णम् रथा ऊर्जम् मे यच्छ सोमस्य निविरासि विष्णोः शर्मासि शर्म यजामानस्य इन्द्रस्य योनिरसि सुसस्याः कृषिस्क्रोधि उच्छ्राय स्वनस्पत ऊर्ध्वो मा पाह्यग्रहासः आस्य यज्ञस्योदृचाः व्रतं क्रोणुतं व्रतं क्रोणुतं व्रतं क्रोणुत अग्निर्ब्रह्माग्निर्यज्ञो वनस्पतिर्यज्ञियाः दैवीन्धियं मनामहे सुमृळीकामभीष्टाय वर्चोदां विश्वधाय सज्ञोऽसु तीर्थानो असद्वशे एते वामनो जाता मनो युजो दक्षक्रतवः तेनो वन्धुतेनः पान्धुतेभ्यः स्वाहा श्वात्राः पीता भावत यूयमापो अस्माकमन्तरुदरे सुषेवाः अस्मभ्याम यक्ष्मा अनमीव अनागसस्वदन्तु देवीरमृता आरुता वृधाः यन्दे यज्ञिया तनुरपो मुञ्चामिन प्रजान् अग्रहो मुच स्वाहा कृताः पृथिवीमावीशत पृथिव्या सम्भावा अग्ने त्वग्गसुजा गृहि वयग्गसुमन्दिषीमहि रक्षाणो अप्रायुच्छन् प्रबुधे नः पुनस्कृधि पुनर्मनः पुनरायुर्मागात् पुनश्चक्षुः पुनःश्रोत्रम् आगात् पुनः प्राणः पुनरात्मा मागाद्वैश्वानरो अलब्धस्तनूपा अग्निर्मा पातु दुरितादावद्यात् त्वमग्ने व्रतपा आसिदेवामर्त्येष्वा त्वयि यज्ञेष्वीड्याः रास्वे यत् सोमा भूयो भर देवो नः सविता वसोऽर्धाता वस्मादात् एषा ते शुक्रतनोरेतद्वर्चस्तया सम्भावभ्राजं गच्छ
जूरासि धृता मनसा जुष्टा विष्णवे तस्यास्ते सत्यसावसः प्रसवे तनु यन्त्रमाशी यस्वाहा चंद्रमासि शुक्रमस्य मृतामसि वैश्वदेवमासि चिदासि मनासि धीरासि दक्षिणासि क्षत्रियासि यज्ञियास्य दीतिरस्युभयदशीर्ष्णि सारसुप्राची सुप्रातीची भव मित्रस्त्वा पदिबध्नीताम् भूषाध्वानस्वात्विन्द्रायाध्यक्षाय अननुत्वा मातामन्यतामनो पितानुभ्राता सगर्भ्योऽनु सखा सयोच्यः सा देवि देवमच्छेहीन्द्राय सोमम् रुद्रस्त्वा वर्तयतु स्वस्ति सोम सखा पुनरेहि स्य दीतिरस्यादित्यासि रुद्रासि चन्द्रासि बृहस्पतिष्ट्वा सुम्नेरम् नातु रुद्रो वसुभिराजागे आदित्यास्त्वा मूर्धन्नाजी घर्मि देवयजाने पृथिव्याः इळायास्पदमासि घृतवत्स्वाः अस्मे राम स्वास्मे ते बन्धोः वेरायो अस्मे रायाः मा वयज्ञरायस्पोषेणवियौष्मतोतोरायाः समख्ये देव्या धिया सन्दक्षिणयोरुचक्षसा मामनायुः प्रमो शीर्मो अहन्तव वीरान्वीदेयतव देवि सन्दृशि एष ते ए गायत्रो भाग इति मे सोमाय ब्रूता देश ते त्रैष्टो भो भाग इति मे सोमाय ब्रूतात् एष ते जागातो भाग इति मे सोमाय ब्रूताच्छन्दो मानानाग्रसाम्राज्यं गच्छतादिति मे सोमाय ब्रूतात् अस्माकोऽसि शुक्रस्ते गृह्याः विजितस्त्वा विचिन्वन्तो अभित्यन् देवज्ञसाविता रामोऽण्योः कविक्रातुमर्चामि सत्यसावज्ञरत्नधामभिप्रियम् मतिम् कविम् ऊर्ध्वा यस्यामतिर्भा अदिद्युतत्सवीमनिहिरण्यपाणिरमिमीत शुक्रतुः कृपा स्वाहा प्रजाभ्यस्त्वा प्रजास्त्वा अनुप्राणन्तु। చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా మనకు జన్మనిచ్చిన తండ్రి ఔన్నత్యాన్ని గురించి తెలుసుకుందాం। బాలకాండలో పేతతరు వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అంటూ గౌతమ మహర్షి ఆ ఇంద్రుడికి శాపం ఇచ్చినప్పుడు పితృదేవతలకి ఆహారమైనటువంటి మేషవృషణములను ఎందుకు ఇంద్రుడికి అమర్చాడు, పితృదేవతల యొక్క వైభవం ఏమి అన్నది వ్యాఖ్యానంలో చెప్తారు। అటువంటి పితృదేవతలు ప్రతి అమావాస్య నాడు వచ్చి నిలబడతారు। వాళ్ళు ఎంత దయాస్వరూపులై ఉంటారంటే నువ్వు తర్పణ చేస్తే పరమ సంతోషిస్తారు, కనీసం జలతర్పణ చేయకపోతే ఒక బ్రాహ్మణుడికి ఒక్క స్వయంపాకం ఇస్తే మురిసిపోతారు, నువ్వు అది కూడా ఇవ్వకపోతే కించిత్ ద్రవ్యం ఇస్తే మురిసిపోతారు, అది కూడా ఇవ్వకపోతే మధ్యాహ్నం 12 గంటల వేళ కనీస విధి కొడుకుది 12 గంటలకి ఇంట్లో నిలబడి ఒక్కసారి వీధి గుమ్మం తెరిచి ఆ వీధి గుమ్మం వేపుకి 2 చేతులు 3 మార్లు ఇలా చూపించాలి। నాన్నగారండి ఏమనుకోకండి, ఇవాళ నేను మీకు ఏమీ చెయ్యలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పాలి। 3 మాటలు చేతులు ఇలా చూపిస్తే చాలు, ఆ చూపించినంత మాత్రం చేత సంతోషించి పోన్లే నాన్న వచ్చే అమావాస్య నాడు పెడుదువుగానివని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు తేజరూపాలతో। అంతటి దయామయులై ఉంటారు పితృదేవతలు। భవతి ఉన్నాను అనడానికి కారణం తండ్రియే। అటువంటి తండ్రి శరీరంతో ఉన్నంతకాలం తండ్రిని గౌరవించాలి। తండ్రి శరీరం పతనమైపోతే ఆయన కోరుకునేది ఒక్కటే, పున్నామ నరకము నుండి తప్పించగలిగిన వాడు కాబట్టి పుత్రుడు గయాశ్రాద్ధం పెట్టాలి నా కొడుకని కోరుకుంటాట। ఆ గయా శ్రాద్ధం పెట్టి గయ వెళ్ళి శ్రాద్ధం పెట్టని కొడుకు ఎవరు ఉంటాడో ఆ కొడుకుని చూసి వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు, ఇంతటి దుర్మార్గుణ్ణి కన్నాను నేనని। మీరు దేవీ భాగవతం లాంటి గ్రంథాలు పరిశీలించి చూడండి, దుష్టుడైనటువంటి కుమారుడు ఒకడు పుడితే అంతకు ముందు పుణ్యం చేసుకున్నటువంటి 7 తరాల పితృదేవతల్ని కిందకి లాగేస్తారు। అందుకే తండ్రి కుమారుణ్ణి కనేటప్పుడు, అంటే భార్య గర్భంతో ఉన్నప్పుడు గర్భ సంస్కారములు చేస్తారు,
ఆ గర్భంలో ఉన్న జీవుడు ఎవరొస్తున్నాడో తెలియదు. ఒక్కొక్కసారి శత్రువు పుత్రుడుగా వస్తాడు, బాధ పెట్టడానికి కొడుకుగా వచ్చి ఏది మాట వినడు. తండ్రిని ఏడిపించడమే వాడికి ప్రయోజనంగా వస్తాడు, శత్రువు కొడుకుగా వస్తాడు. లోపల ఉన్న జీవుడు ఏ సంస్కారంతో వస్తున్నాడో తెలియదు కాబట్టి వాణ్ణి సంస్కరించడానికి గర్భ సంస్కారములు వచ్చాయి. గర్భ సంస్కారములన్నీ చెయ్యకపోతే, అలా చెయ్యనప్పుడు కనీసం శ్రీరామాయణాన్నంతటిని వింటారు. శ్రీరామాయణం అంతా వింటే గర్భిణి స్త్రీ ఆమె సమస్త సంస్కారములను పొందినట్టు. దాని వలన ఉత్తముడైన వాడు వంశానికి కీర్తి తెచ్చేటటువంటి కొడుకు పుడతాడు. అథవా అది కూడా చేయకపోతే బాలకాండలో చెప్పినటువంటి షణ్ముఖోత్పత్తి, శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి దశమస్కంధంలోని కృష్ణలీలలు వినమన్నారు. అవి రెండూ విన్నా కూడా ఉత్తముడైనటువంటి కుమారుడు జన్మిస్తాడు అని. కాబట్టి తండ్రి అసలు పుట్టేటప్పుడే కొడుకు మంచివాడు పుట్టాలని, పుత్ర సంతానం కలగాలని, దాని వలన తాను పున్నామర రకాన్ని పోగొట్టుకోవాలని కోరుకుని ఆర్తితో కుమారుణ్ణి కంటాడు. ఒక కుమారుణ్ణి కనడానికి ఎంత ఆర్తి పొంది కన్నారు అన్నది పురాణాలు పరిశీలిస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. మార్కండేయ మహర్షిని కనడానికి మృకండుడు ఎంత తపస్సు చేశాడు. ఇప్పటికీ ద్రోణాచార్యుల వారు తన కుమారుడైనటువంటి అశ్వత్థామని పొందడానికి పరమశివుడి గురించి తపస్సు చేసినటువంటి క్షేత్రం ఉంది. ఆ డెహ్రాడూన్ దగ్గర నుంచి ముస్సోరి వెళ్ళిపోతుంటే మధ్యలో ఒక పెద్ద పర్వత గుహ ఉంటుంది, అద్భుతమైనటువంటి గుహ. ద్రోణాచార్యుల వారు ఏ అరుగు మీద కూర్చుని కొడుకు కోసం ఈశ్వరుడి గురించి తపస్సు చేశారో ఆ అరుగు కూడా ఇప్పటికీ ఉంటుంది. అక్కడే ఒక అద్భుతమైన శివలింగం. ఆశ్చర్యం ఏమంటే ఎంతోమంది లోపల కూర్చుని భజన చేస్తున్నా సరే దాదాపు 10 నుంచి 15 అడుగుల పొడుగున్నటువంటి పెద్ద నాగుపాము ఒకటి ఇంతమంది మధ్యలోంచి వచ్చి ఆ శివలింగాన్ని చుట్టుకుంటుంది. చుట్టుకుని కొంతసేపు ఉండి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటుంది. ఇప్పటికీ అది సంతానాపేక్ష కలిగినటువంటి వారు ప్రత్యేకంగా వెళ్ళి ఆ క్షేత్రంలో దర్శనం చేస్తూ ఉంటారు. శ్రీముఖలింగం ఎంత గొప్పదో శ్రీకాకుళంలో, అశ్వత్థామ కొరకు ద్రోణాచార్యుల వారు తపస్సు చేసినటువంటి ఆ క్షేత్రం అంత గొప్పది. కాబట్టి ఆ సంతానం ఉత్తమమైంది కలగాలి అని అంత తపస్సు చేసి తండ్రి సంతానాన్ని పొందుతాడు. అటువంటి సంతానం పొందడానికి తండ్రి యొక్క వీర్యము కారణమైంది కనుక తండ్రి బ్రహ్మ యొక్క అంశని పొంది ఉన్నాడు. తండ్రి సాక్షాత్ విష్ణుస్వరూపుడు. ఎందుచేత అంటే విష్ణువు సర్వజగద్రక్షకుడు. రక్షణ అన్న మాట ఎప్పుడు అన్వయమైనా సరే అది విష్ణువు నుండి అన్వయమవుతుంది. నా మాట అలా అన్నప్పుడు కేవలము విష్ణువే రక్షిస్తారని, బ్రహ్మ శివుడు రక్షించరని నా ఉద్దేశ్యం కాదు. కానీ సాధారణంగా రక్షణ అన్నది ఎవరి వైపు నుంచి వెడుతుంది అంటే విష్ణువు పరంగా వెడుతుంది. అందుకే జాగ్రత్తావస్థకంతటికీ కూడా ఆధిపత్యం ఎవరిది అంటే శ్రీ మహావిష్ణువుది. అందుకే మీరు చూడండి నిద్ర లేచేటప్పుడు తప్పకుండా 3 పర్యాయాలు బిగ్గరగా నోటి వెంట ఒక నామమే రావాలి. మీరు ఏ సంప్రదాయంలో ఉండండి, ఎవరిని ఆరాధన చెయ్యండి అది వేరు విషయం. నిద్ర లేవగానే నోటి వెంట వేరొక మాట రాకూడదు. 3 మార్లు ప్రకటనంగా వైఖరీవాక్కుగా రావలసిన మాట ఒకటే, శ్రీహరి 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 అని నిద్ర లేవాలి. లోపల పడుకున్నవారు నిద్ర లేచారని గుర్తు ఏమిటంటే శ్రీహరి అని 3 మార్లు వినపడుతుంది, అంటే వారు నిద్ర లేచారు అని గుర్తు. ఎందుకు శ్రీహరి అని పిలుస్తారంటే 3 మార్లు ఇంద్రియములన్నీ నిద్ర లేచాయి. మనసు నిద్ర లేచినప్పుడు వెనక ఇంద్రియములు లేస్తాయి. కన్ను పనిచేయడం మొదలుపెట్టింది, చెవి పనిచేయడం మొదలుపెట్టింది, నోరు పనిచేయడం మొదలుపెట్టింది, నాలుక చర్మం స్పర్శ చెప్పడం మొదలుపెట్టింది, ముక్కు వాసన చెప్పడం మొదలుపెట్టింది. మీరు వెంటనే జవాబు చెప్పే ప్రయత్నం చేయకండి, మీరు బాగా ఇంటికి వెళ్ళి ఆలోచించండి నేను చెప్పిన మాటని. పరమేశ్వరుడు 5 ఇంద్రియములకు ఉన్న శక్తుల్ని వెనక్కి తీసేస్తే అసలు సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉంటాయా? మీరు ఇంటికి వెళ్ళి విచారణ చేయండి, తొందరపడకండి. ఈశ్వరుడు కన్నులిచ్చి చూడగలిగిన శక్తి తీసేశాడు, చెవులిచ్చి వినగలిగిన శక్తి తీసేశాడు, నాలుకిచ్చి రుచి చెప్పగలిగిన శక్తి తీసేశాడు, ముక్కిచ్చి వాసన చెప్పగలిగిన శక్తి తీసేశాడు, చర్మమిచ్చి స్పర్శ శక్తి తీసేశాడు. ఇప్పుడు చెప్పండి సుఖదుఖములు ఉన్నాయేమో, ఎవరు ఏది కంటి ముందు కనబడుతుంది? జలపాతాలుంటే మనకెందుకు, చెట్లుంటే మనకెందుకు, దేవాలయాలుంటే మనకెందుకు, గోపురాలుంటే మనకెందుకు, ఎదురుగుండా మహాత్ముడు ఉంటే మనకెందుకు, గంగానది ప్రవహిస్తుంటే మనకెందుకు, కంటితో చూడగలమా?
ఎంత వాంగ్మయం ఉంటే ఇందుకు పక్షుల కోతలు ఇందుకు ప్రభాత సమయంలో పాడేటటువంటి గీతాలు ఇందుకు లేకపోతే వాద్య పరికరమలు రోగించినప్పుడు వచ్చేటటువంటి మధురమైనటువంటి ధ్వనులు ఇందుకు రామాయణాది కావ్యములు ఇందుకు ఏం చదువుకుంటారు ఏం వింటారు ఏ పదార్థం యొక్క రుచి తెలుస్తుంది కనుక బొగ్గు తెచ్చినాలుకి మీద పడేసినా అంతే తిరుపతి లడ్డూ తెచ్చినాలుకి మీద పడేసినా అంతే స్పర్శ తెలియదు దేన్ని ముట్టుకున్నా ఒకలాగే అసలు ఏమీ తెలియదు కాబట్టి ఇంకా ఏ సుఖం ఉంది అసలు సుఖము లేదు దుఃఖము లేదు సుఖము దుఃఖము ఈ రెండు మాటలు దేనిని ఆశ్రయించి ఉంటాయంటే ఇంద్రియములు మనస్సు ఈ రెండిటిని ఆశ్రయించి ఉంటాయి ఇంద్రియముల ద్వారానే సుఖ దుఃఖములు తెలుస్తాయి ఇంద్రియములకు అధిదేవత ఎవరు అంటే విష్ణువు అందుకే అదోక్షజుడు అని పేరు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు పదకొండవదైనటువంటి మనసు ఈ పదకొండు సుఖదుఖములకు కారణములు కనుక ఈ పదకొండింటిని ఇచ్చిన పరమేశ్వరుడికి అర్పణం చేసి వ్రతం పాటిస్తే ఏకాదశి వ్రతం పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం విష్ణవే వైష్ణవేశాయ జిష్ణవే జయదాయినీ ఇష్టప్రదాయ చేష్టాయ కృష్ణాయోత్కృష్ట కర్మణి ఆషాఢ మాసంలో చిక్కరిగా భక్తుల యొక్క స్తుతులను అందుకునేటువంటి శ్రీ మహావిష్ణువుని ఆయన యొక్క దివ్యమైనటువంటి నామాలతో స్తుతి చేసుకోవడం అనేటువంటిది అది చాలా ప్రశస్తమైనటువంటి విషయం విష్ణువు అంటే సమస్త లోకాలలో వ్యాప్తమైనటువంటి తేజస్సు కలిగినటువంటి స్వామి అందుచేతనే ఆయనను స్తుతి చేసేటువంటి సమయంలో సహస్రాదిత్య సంకాశుడు అని మనం కీర్తిస్తూ ఉంటాం అంటే 1000 మంది సూర్యుల యొక్క తేజస్సుతోటి సమస్త జగత్తులలో వ్యాపించినటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు కనుక ఆయనను మనం ఈ విష్ణువు అనేటువంటి పేరుతోటి స్తుతిస్తూ ఉంటాం అదేవిధంగా వైష్ణవేశాయ విష్ణుభక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ హృదయ నివాసి ఆయన కనుక జిష్ణవే జయదాయిని జయం అనేటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో దానికి ఆశ్రయం శ్రీ మహావిష్ణువు అందుచేతని జిష్ణువు అనేటువంటి శబ్దం చేత వ్యవహరింపబడుతూ ఉంటారు జయదాయి అంటే మనందరికీ కూడా మన యొక్క నిత్య కృత్యాలన్నింటిలో జయాన్ని సాధింపచేసేటువంటి పరమాత్మ అన్నమాట అలాగే ఇష్టప్రదాయ చేష్టాయ ఇష్టప్రదాయ మనకు అభీష్టములు 4 రకాలుగా ఉంటాయి ధర్మాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కొంతమంది అర్థాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కొంతమంది కామములను అంటే ప్రాపంచికమైనటువంటి కోరికలను ఆశ్రయించినటువంటి వాళ్ళు కొంతమంది మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఎవరికి ఏది ఇష్టమైతే దానిని ప్రసాదించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవత ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు అదేవిధంగా ఇష్టప్రదాయ చేష్టాయ ఆయన ఇష్టప్రదులే కాదు ఆయన ఇష్టుడు కూడా జగత్తు మొత్తానికి అందుచేత కృష్ణాయ ఉత్కృష్ట కర్మణి కృష్ణుడు ఆయన కృష్ణ శబ్దం చేత వ్యవహరింపబడేటువంటి ఆ పరమాత్మ ఆయన ఉత్కృష్ట కర్మణి అంటే ఆయన చేసేటువంటి ప్రతి కార్యము కూడా సమస్త లోకాలకు కూడా ఆదర్శప్రాయమైనటువంటిది ఘనమైనటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది అందుకని ఉత్కృష్ట కర్మిణి అని చెప్తారు ఇటువంటి ఆ పరమాత్మను మనం నిత్యం స్మరించుకోదగినటువంటి మాసం ఈ ఆషాఢ మాసం ఈరోజు తిథి వార నక్షత్రాల్లో ఉన్న విశిష్టతను తెలుసుకుందాం 3 జూలై చాంద్రమాన ఆషాఢమాస బహుళ చతుర్థి తిథి శతభిష నక్షత్రం శనివారం చవితి అనేటువంటిది వినాయక ప్రియకరమైనటువంటి తిథి కనుక వినాయకుని స్తుతించుకోవడానికి వినాయకునికి సంబంధించినటువంటి వ్రతములను ఆచరించడానికి వినాయకుని పూజించుకోవడానికి ఇది తగినటువంటి తిథి అన్నమాట సాధారణంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక దేవతాత్మకమైనటువంటి తిథులు మనకు వస్తూనే ఉంటాయి
ఏ తిథినాడు ఏ దేవతకు ప్రీతిపాత్రమో ఆ తిథినాడు కనుక మనం ఆ దేవతార్చన చేసినట్లయితే అది మనకు ఉత్కృష్ట ఫలదాయకం అవుతుంది అందుచేత మనం చతుర్థి తిథినాడు వినాయక ప్రధానమైనటువంటి తిథి కనుక వినాయక పూజ చేసుకోవడం అనేటువంటిది అది ఉత్తమమైనటువంటి విషయం అన్నమాట అలాగే ఈ శతభిషం అనేటువంటిది వరుణ నక్షత్రం కనుక వరుణ అనుగ్రహాన్ని మనం పొందడానికి చక్కగా జల సమృద్ధి లోకంలో పెరగడానికి కావాల్సినటువంటి క్రియాకలాపాలను అన్నిటిని కూడా మనం ఈ రోజున చేసుకోవచ్చు అలాగే శతభిషానికి మరొక వైశిష్ట్యం ఉన్నది ఔషధీ సంగ్రహణానికి ప్రాచీన కాలంలో ఈ శతభిషం అనేటువంటి ఈ నక్షత్రం ఉన్నటువంటి రోజున రాత్రి వేళ చంద్రుని యొక్క కిరణాలు ఈ భూమిపై ప్రసరించేటప్పుడు ఈ భిషగ్వరిణ్యులు అంటే వైద్యులు అన్నమాట వారందరూ కూడా ఈ అరణ్యాలలోకి వెళ్ళి ఔషధీ వనాలలోకి వెళ్ళి ఔషధీ సేకరణ చేస్తూ ఉండేవారట ఔషధాలను మనం ఎప్పుడు పడితే అప్పుడు సేకరించడం కాకుండా ఈ విధమైనటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి నక్షత్రాల్లో కనుక ఆ ఔషధాలను సేకరించినట్లయితే వాటి యొక్క ప్రభావం చాలా శ్రేష్టవంతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయుర్వేదం మనకి చెప్తున్నది కనుక అటువంటి నక్షత్రాలలో శతభిషం అనేటువంటి నక్షత్రం చాలా ఉత్తమమైనటువంటిది అందుకని శతభిషకనుయాత అంటే 1000 మంది భిషక్కుల చేత భిషక్కులు అంటే వైద్యులు అన్నమాట 1000 మంది వైద్యుల చేత అనుసరింపబడేటువంటి అమృతమూర్తి చంద్రుడు అని మనకు ప్రస్తావింపబడుతున్నది శాస్త్రంలో కనుక అటువంటి చంద్ర ఉపాసనకు కూడా ఇది తగినటువంటి రోజు ఔషధీవనాలకు వెళ్ళి ఔషధులను సేకరించడానికి కూడా ఇది ఒక అనుకూలమైనటువంటి తిథి అన్నమాట ఇవి ఈనాటి విశేషాలు వ్యాస మహర్షి మనకందించిన పురాణాలలో ఉన్న శ్లోకాలు మన జీవన విధానానికి ఎంతగానో ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు అందుకే ఇప్పుడు ఒక పురాణ శ్లోకం విందాం అంతరార్థాన్ని అర్థం చేసుకుందాం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురతారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికా అమ్మవారి యొక్క గొప్ప ధ్యాన శ్లోకం ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది వేదవ్యాసులు వారు రచించారు శుభాలిచ్చే అపూర్వ శ్లోకం ఇది అమ్మ ఎలా ఉంటుందో ఇందులో చెప్పారు లలితా పరాభట్టారిక జగన్మాత ఈ విధంగా ఉంటుంది అని ఆవిడ దర్శనం చేసుకుని వేదవ్యాసుల వారు వర్ణించారు అమ్మ సింధూర అరుణ విగ్రహ విగ్రహ అంటే శరీరం ధరించినది అమ్మవారి రూపం ఎలా ఉందిట కుంకుమ వలె ఎర్రగా ఉంది అంటే అమ్మను చూడగానే మనకు కనపడేది ముందు శరీరపు రంగు ఆ రంగు ఎరుపు రంగు కుంకుమ వలె ఎర్రగా ఉన్న తల్లి ఆవిడ అటువంటి తల్లిని ధ్యానిస్తున్నాను ఆవిడకి ఎన్ని కళ్ళు ఉన్నాయి త్రినయనాం మూడు కళ్ళు ఉన్నాయి అమ్మవారికి కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మూడవ నేత్రం అగ్నిహోత్రుడు ఈ విధంగా అగ్నిని మూడవ కన్నుగా సూర్యుడిని కుడి కన్నుగా చంద్రుడిని ఎడమ కన్నుగా పెట్టుకుని మూడు కళ్ళతో తలతల మెరిసిపోతున్నది అమ్మవారికి నెత్తి మీద ఒక కిరీటం ఉన్నది అది మాణిక్యమౌళి మామూలుది కాదు మాణిక్యములతో ప్రకాశిస్తున్న ఒక అద్భుతమైన కిరీటం అమ్మవారి కిరీటం మీద తారానాయక శేఖరుడు ఉంటాడు చంద్రుడు ఉంటాడు చంద్రరేఖ ఉంటుంది అది కూడా అష్టమి నాటి చంద్రుడు ఉండాలి గుర్తుపెట్టుకోండి అష్టమి నాటి చంద్రరేఖతో కూడిన అపూర్వ కిరీటం అది ఆ కిరీటం కిరీటం మీద చంద్రుడు ఇప్పుడు ఈ చంద్రుడు చుట్టూతో నక్షత్రాల్లా కనబడతాయట ఏవి మాణిక్యాలు కిరీటంలో నవరత్నాలు ఉంటాయిగా ఆ నవరత్నాలు ఎలా ఉన్నాయి అమ్మవారి నెత్తి మీద చంద్రుడు ఉన్నాడు కదా ఆ చంద్రుడికి భార్యలు కదా నక్షత్రాలు భర్త దగ్గరికి ఈ భార్యలంతా వచ్చారా అన్నట్టుగా ఉన్నాయి ఆ మౌళి మీద ఉన్నటువంటి నవరత్నములు నక్షత్రముల వలె మెరిసిపోతున్నాయి
స్మిత ముఖీం అమ్మెప్పుడు నవ్వుతూనే ఉంటుంది. అసలు నవ్వు ముఖమే అందమండి. ఎప్పుడు కొరకంచుల్లో కూర్చుంటే ఆ ముఖాన్ని చూస్తే అందరూ హడిలిపోతారు. మన ముఖం చూడగానే నవ్వు కనపడాలి. ఆ నవ్వును చూడగానే అందరికీ ఆనందం కలుగుతుంది. అమ్మ నవ్వుతూ ఆశీర్వదిస్తుంది. అసలు అమ్మ నవ్వు వెన్నెల పూసినట్టు ఉంటుందన్నారు. అందువల్ల అమ్మ స్మితముఖి, నవ్వు ముఖముతో ఉండునది. ఇంకా ఆవిడ చేతుల్లో ఒక చేతిలో ఏం చేస్తుందట, అలిపు వర్ణ రత్న చషకం. చషకము అంటే తేనె పోసుకునేటటువంటి పాత్ర, మధు పాత్ర. అది కూడా బంగారపు పాత్ర. దాని చుట్టూత మణులు ఉన్నాయి. మణులు తాపడం చేయబడిన బంగారపు తేనె పాత్ర పట్టుకున్నది. ఈ తేనె తాగడానికి తుమ్మెదలు వాలుతున్నాయి దాని మీద. కాబట్టి తుమ్మెదలతో కూడిన తేనె ఉన్న గిన్నె చేత్తో పట్టుకుంది. తేనె ఎక్కడుంటే అక్కడ తేనెటీగలు తుమ్మెదలు వాళ్తాయిగా. అందుకని అలిపూర్ణ తుమ్మెదలతో నింపబడిన మధుపాత్ర రత్న చషకం చేతిలో ఉన్నది. రక్తోత్పలం, మరో దాంట్లో ఎర్ర కలువు పువ్వు ఉన్నది. మరో చేతిలో ఎప్పుడు కూడా ఎర్ర కలువు పువ్వు పుచ్చుకొని, ఎర్ర కలువు పువ్వు ఉంది అంటే మీ ఇంట్లో సత్సంతానాన్ని నింపుతానని చెప్పడం అన్నమాట. అందుకని అది పట్టుకుని ఉంటుంది ఆవిడ. సౌమ్యాం, అమ్మ ఎప్పుడు సౌమ్యురాలు. ఈ కోపం లేకుండా చూడగానే ప్రశాంతమైన వదనంతో అమ్మయ్యే అనిపించి ఆహ్లాదకరమైన ముఖంతో దర్శనమిస్తుంది. ఆవిడ కాళ్ళున్నాయి, వాటికి నూపురాలు ఉన్నాయి. కాళ్ళకి గజ్జలు పెట్టుకోవడం ఉత్తమ స్త్రీ లక్షణం. ఆ గజ్జలకి రత్నములు తాపడం చేయబడి ఉన్నాయి. రత్నములు తాపడం చేయబడిన నూపురములతో కూడిన రక్తచరణం ఎర్రని కాళ్ళు కలిగినది. అమ్మవారి కాళ్ళు ఎర్రగా ఉంటాయి, లత్తుకు రసంతో ఎర్రగా ఉంటాయి. అటువంటి అంబికాం పరాం, గొప్ప అమ్మని, మామూలు అమ్మ కాదు, అందరికీ తల్లుడికి తల్లి అయినటువంటి ఆ పరాదేవతని ధ్యాయేత్, ధ్యానం చేస్తున్నాను అని ఈ శ్లోకం చదివితే అమ్మ కటాక్షం వెంటనే లభిస్తుంది. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుగాం పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఉపనిషత్తులో దాగి ఉన్న అనంతమైన అత్యంత రహస్యాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. దేవతల్లో ఒక తారతమ్య తరతమ భావం ఉందని, ఇంద్రియములకు అధిపతులు, విషయానికి అధిపతులు, మనస్సుకు బుద్ధికి, ఈ విధంగా ఒక్కొక్క తత్వానికి అధిపతులు ఉన్నారని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇక్కడ అభిమాని దేవతలు ఉన్నట్టయితే ఆయా తత్వముల్లో, ఆయా ఇంద్రియముల లోపల ఉండి వాటిని సక్రమంగా పనిచేసేటట్టుగా ప్రేరక శక్తిని ఇచ్చేవారు. ఒక ప్రేరక శక్తి లేకపోతే ఆ ఇంద్రియము, ఆ తత్వం పనిచేయరు. ఒక వాహనంలో కూర్చొని ఉంటాం, 15 మంది 20 మంది వాహనంలో కూర్చుంటాం, చాలా బాగా ఉంది అండి. అందరూ కూర్చున్నట్టయితే నడిపేవాడు కావాలి కదా. ఆ నడిపేవాడు వస్తే మాత్రమే 15 మందిని 15 మందిని మోసుకొని వెళుతున్నది. అలాగే మన లోపల 24 తత్వాలు, ఏకాదశ ఇంద్రియములను 24 తత్వాలుగా చేశారు. ఆ సకల తత్వములకు తత్వాభిమాని దేవతలు ఉన్నారు. అందులో వారే ఇంద్రియతత్వము, అనేక అర్థాభిమానులని, విషయాభిమానులని, బుద్ధిభిమాని, మనోభిమాని చెప్తున్నారు. ఆ దేవతల యొక్క గుంపు ఉన్నది. ఒకరికంటే ఒకరు గొప్ప గొప్పగా పనిచేస్తున్నారు. పూర్వము చెప్పిన ఆ మంత్రంలో ఇంద్రియేభ్య పరాక్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః. ఇంద్రియేభ్య పరాక్యర్థాః, ఇంద్రియముల కంటే అంటే ఇంద్రియాభిమాని దేవతల కంటే కళ్ళు, చెవులు, ఇవంతా జ్ఞానేంద్రియాలు. ఆ ఇంద్రియము లోపల ఆ ఇంద్రియానికి శక్తినిచ్చే ఒక అభిమాని దేవతలు ఉంటారు. వారికంటే అర్థేభ్యశ్చ, ఇంద్రియేభ్య పరాక్యర్థాః, అర్థాభిమాని దేవతలే గొప్పవారు, అంటే విషయాభిమాని దేవతలు గొప్పవారు. ఎవరు వారు? సోమ విత్తప సూర్యాప్యాః అర్థాభిమానినః ఇంద్రియాభిమానినః. సోమ చంద్రుడు, కుబేరుడు, సూర్యుడు, వరుణాది దేవతలు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్ర, జయంత మున్నగు, యమధర్మరాజు, దక్ష ప్రజాపతి, వీరందరూ కూడా ఇంద్రియాభిమాని దేవతలట. ఆ ఇంద్రియాభిమాని దేవతల కంటే అర్థాభిమాని దేవతలు గొప్పవారు. ఆ అర్థాభిమాని దేవతలు ఎవరు? శబ్దస్పర్శ రూపరస గంధ, అంటే విషయములు. శబ్దస్పర్శ రూపరసములకు, గంధములకు విషయములు అంటాం, ఇంద్రియానికి విషయాలు.
ఆ శబ్దస్పర్శ రూపరస గంధములని ఆ విషయములకు అభిమాని దేవతలు ఎవరు సౌపర్ణి వారుని సౌపర్ణీదేవి గరుడుని యొక్క పత్ని గరుత్మంతుని పత్ని అటువంటి సౌపర్ణీదేవి ఆవిడ శబ్దస్పర్శాలకు అభిమాని దేవత అయినట్టయితే రూపరసములకు వచ్చేసి వారుని శేషపత్ని అటువంటి వారుణీదేవి గంధమునకు పార్వతీదేవి అభిమాని ఇలాగా సౌపర్ణి వారుణి పార్వతి ఆ దేవి ఆ ముగ్గురు కూడా శబ్దస్పర్శ రూపరస గంధములనటి ఇంద్రియములకు విషయములైనటువంటి ఆ విషయానికి అభిమాని దేవతలట ఇలాంటి విషయాభిమాని దేవతల కంటే మానిన్యః తిశ్రో ద్విద్వేక దేవతాః మనోభిమానినో వీంద్రశేషాత్ర యోపితిః మనోభిమానినో రుద్రవీంద్ర శేషాః త్రయః మనస్సుకు అభిమాని దేవతలైనటువంటి వారు రుద్ర గరుడ శేష దేవతలు వారు ముగ్గురు కూడా ఆ మనస్సుకు అభిమాని దేవతలై పనిచేస్తున్నారు అంటే పూర్వము కంటే సౌపర్ణి వారిని పార్వతీ ఆ వారికంటే గొప్పవారు ఈ ముగ్గురు రుద్ర శేష గరుడ దేవతలు ఆ ముగ్గురు ఉంటున్నారు తే శ్రేష్ట అర్థబానిన్యః తేభ్యో బుద్ధి సరస్వతి అర్థమాని అంటే విషయాభిమానులైనటువంటి సౌపర్ణి వారిని పార్వతుల కంటే వీరు గొప్పవారు ఉత్తములు మహాజ్ఞానులు మహావిరక్తులు మహాభక్తివంతులు ఈ గరుడ శేష రుద్రదేవత వారికంటే ఇంకా శ్రేష్టం అంటే తేభ్యో బుద్ధి సరస్వతి భారతి సరస్వతి భారతీ దేవతలు వారికంటే ఉత్తములు తస్యా బ్రహ్మ మహానాత్మా ఆ సరస్వత్యాది ఆ దేవతల కంటే మహాన్ ఆత్మ మహత్తత్వం అనే ఒక గొప్ప తత్వం ఉన్నది ఆ మహత్తత్వానికి అభిమాని దేవతైనటువంటి బ్రహ్మ అనే చతుర్ముఖ బ్రహ్మ శ్రేష్ఠుడట ఆ బ్రహ్మ కంటే తతో అవ్యక్తాభిదారమ ఆ మహత్తత్వాభిమానైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ కంటే అవ్యక్త తత్వం అని ఇంకో తత్వం ఉన్నది ఆ అవ్యక్త తత్వానికి అభిమాన దేవత లక్ష్మీదేవి ఇంకా శ్రేష్ఠురాలు తస్యాస్తు గురు పురుషో విష్ణు పూర్ణత్వాత్ నైవ తత్సమః ఆ లక్ష్మీ కంటే ఆ అవ్యక్త తత్వాభిమాని దేవత కంటే అధికమైనటువంటి స్వతంత్రుడు పూర్ణుడు సర్వగుణశ్రేష్ఠుడు సర్వోత్తముడు సర్వశ్రేష్ఠుడైనటువంటి మహావిష్ణువు అతనికి ఆమె కంటే గొప్ప వ్యక్తి ఆ తర్వాత కశ్చిత్ కుతశ్చిత్ శ్రేష్టస్తు నాస్తి ఇతి కిము సా కథ ఆ విష్ణువు కంటే పురుషోత్తముడైనటువంటి విష్ణువు కంటే మరొక వ్యక్తి ఎవడైనా ఉన్నారా అంటే కశ్చిత్ కుతశ్చిత్ కాచిత్ కశ్చిత్ కుతశ్చిత్ శ్రేష్టస్తు నాస్తి ఏ సమయంలో ఎప్పటికీ కూడా అతని కంటే త్రికాలములో వెనక లేదు ఇప్పుడు లేదు ముందు కాలంలో కూడా ఆ విష్ణువు కంటే మరొక వ్యక్తి లేదు వేదములే చెప్తున్నది మహాభారతము సత్యం సత్యం పునఃసత్యం ఉధృత్య భుజముచ్యతే వేదశాస్త్రాత్ పరం నాతి నదైవం కేశవాత్మం ఆ కేశవుని కంటే నాస్తి నారాయణ సమం నభూతం నభవిష్యతి ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహమని వ్యాస భగవాన్ అంట నేను సత్యం చెప్తున్నాను ఉధృత్య రెండు చేతులెత్తి చెప్తున్నాను వేదశాస్త్రము కంటే గొప్పది విష్ణువు కంటే మరొక గొప్ప వ్యక్తి లేదు శాస్త్రములో వేదము దేవతల్లో మహావిష్ణువు అదేవిధంగా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ నాస్తి నారాయణ సమం నభూతం నభవిష్యతి వెనక లేదు ఇప్పుడు లేదు ముందు కూడా ఆ నారాయణ విష్ణువు కంటే గొప్ప వ్యక్తి మరొక వ్యక్తి లేదు అతడే సకల దేవతా వరుసల్లో అతి శ్రేష్ఠుడు గొప్పవాడు అని చెప్పేసి ఉపనిషత్ ఈ విధంగా మనలకు బోధిస్తూ దేవతా తారతమ్యాన్ని తెలుపుతున్నది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వైభవాన్ని కార్తికేయ వైభవం ద్వారా కొంత తెలుసుకుందాం సయేవ దేవో గిరిజా కుమారః రాజా సమిత్ర సహినో వరేణ్యః భ్రాతా స బంధుః స చ గురు స్వసా చ సయేవ పుత్రః స పితా చ మాత ఆంధ్రదేశంలా తమిళదేశం కూడా ఎన్నో సుబ్రహ్మణ్య దేవుని యొక్క ఆలయాలకు కోడలు లాంటిది పూర్వం కార్తికేయ స్వామి మహాయుద్ధంలో సూరపద్ముణ్ణి సంహరించినటువంటి స్థలం తిరుచెందూరు సముద్ర తీరంలో పడమటి ముఖంగా వెలసినటువంటి 9 అంతస్తుల గోపురం 130 అడుగుల ఎత్తుతో విరాజిల్లుతూ ఉంటుంది స్వామిని దర్శించేటువంటి భక్తులు సముద్ర జలంతో ముందుగా పాద ప్రక్షాళనం చేసుకుంటారు తర్వాత స్వామి స్వయంగా దేవాలయానికి ముందు తన త్రిశూలాన్ని గుచ్చి పాతాళగంగను పైకి తెచ్చిన చోట 2 బావులు ఉన్నాయి
అందులో మొదటిది స్వామిధాటికి భయపడి స్వామి సేవకులైన రాక్షసులకు రెండవది మహర్షి దేవతాగణాలకు అందుకే ఈ దేవతాగణాలకు చెందినటువంటి బావిలో నీరు స్వచ్ఛంగా అమృతంలా తీయని జలంతో ఉంటుంది ఈ దేవాలయం ముందు ఉన్నటువంటి పుష్కరిణిని పుణ్యతీర్థాలన్నీ సదా సేవించి తరిస్తూ ఉంటాయి అందులో తమ శక్తులను బాగా నింపి ఉంచుతాయి కనుక ఈ పుష్కరిణి జలం అత్యంత సంపదను ఆశ్రిత భక్తులకు సమకూరుస్తూ ఉన్నది తిరుచెందూరు క్షేత్ర కుమారస్వామి జ్ఞాన సంపదను కూడా కటాక్షించే మంగళస్వరూపుడు అలాగే స్వామి మలైపై ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా బ్రహ్మ శివ విష్ణువులకు ఓంకారనాదం యొక్క సారాన్ని ఉపదేశించినటువంటి దివ్యమూర్తి ఒకసారి అహంకరించినటువంటి బ్రహ్మను ఈ క్షేత్రంలోనే బాలమురుగను బంధించాడు కానీ ముక్కోటి దేవతలు వచ్చి వేడుకోగా తిరిగి విడిచిపెట్టాడు కనుక ఈ క్షేత్ర దర్శనం మనలోని అహంకారాన్ని తొలగిస్తుంది అంతేకాకుండా ఈ క్షేత్రం మహదైశ్వర్యదాయకమైనది అందుకే స్వామికి ముందు మయూర వాహనం కాకుండా గజవాహనం సుప్రతిష్ఠితమై ఉంటుంది ఈ దేవాలయానికి మూడు ప్రాకారాలు ఉన్నాయి తొలి ప్రాకారం భూమట్టంలో రెండవది సగం మెట్టు ఎత్తులో మూడవ ప్రాకారం గర్భగుడి చుట్టూ ఉంటుంది ఈ కింద ప్రాకారం మీనాక్షి సుందరేశ్వరుల మందిరాలతో కూడి ఉంది అలాగే రథోత్సవంలో వినియోగించుకుంటూ ఉండే ఈ దేవాలయ బంగారు రథ దర్శనం చాలా విశేషం ఈ క్షేత్రంలో ఆ రథ సందర్శనం భక్తులకు సంపూర్ణంగా ఆత్మానాత్మ వివేకాన్ని కలిగిస్తుంది ద్వాపర యుగంలో పంచపాండవులు పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం కోసం తపమాచరించినటువంటి పుణ్యక్షేత్రం పళని దివ్య ప్రదేశం అక్కడ వెలసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి దండాయుధపాణి మెడలో రుద్రాక్షలు దాల్చిన పరమకరుణామూర్తి ఈ క్షేత్ర సుబ్రహ్మణ్య దేవుడు ఈ పళని కొండకు కింద తిరువినాన్ గుడి కొండ మీద ఆండవారు మందిరం ఉన్నాయి పళని ఆండవారు మందిర గోపురం బంగారు పూత పూసిన విమానంతో బాగా కాంతులీనుతూ ఉంటుంది సర్పదోష నివారణకు ఈ విమాన దర్శనాన్ని భక్తులు చేసి అమందానందాన్ని పొందుతూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామికి పరివార దేవతలుగా పెరియ ఉదయారు మందిరంలో లింగస్వరూపంలో బృహదీశ్వరుడు అలాగే శ్రీ మహావిష్ణువు నటరాజమూర్తి దర్శనమిస్తూ ఉంటారు అలాగే ఈ క్షేత్రంలో తనను దర్శించినటువంటి మహిళామతల్లులకు పునిస్త్రీ జీవితాన్ని చక్కగా కటాక్షించేటువంటి తల్లి బృహన్నాయకి అమ్మకి మందిరం ఎందరో భక్తులకు కొంగు బంగారం కలియుగంలో మహాకళ్యాణ క్షేత్రావతంశం తిరుప్పారకుండ్రం తమిళనాడులోని మధుర క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ మురుగన్ వైభవం కలిగినటువంటి సందర్శనీయ ప్రదేశం దుష్ట తారకుని పక్షంలో యుద్ధం చేసినటువంటి ఆ శూరపద్మాసురుని శరణను ఓడించినటువంటి దివ్యక్షేత్రం ఇందుకు కృతజ్ఞతగా దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనని ఇచ్చి వైభవంగా వివాహం చేసిన మహాక్షేత్రం ఈ తిరుప్పారకుండ్రం ఆకాశాన్ని తాకేట్టుగా కార్తికేయునికి రాజగోపురంతో విలసిల్లుతున్న ఈ క్షేత్రం సూర్యచంద్రుల ఇరువురి కలయికకు ప్రసిద్ధ ప్రదేశం ఎందరో సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఇక్కడ వివాహం చేసుకుంటారు ఇక్కడ వివాహం చేసుకున్న దంపతులను సుబ్రహ్మణ్య స్వామి దీక్షపూని సంరక్షిస్తాడు విశేషించి ఫాల్గుణ మాసంలో ఇక్కడ వివాహం చేసుకునే వారికే కాకుండా వారి వంశంలో వారందరినీ కూడా సుబ్రహ్మణ్య స్వామి సంరక్షిస్తాడు అయితే ఆ వివాహ వేళ కళ్యాణ స్నానం అక్కడ ఉండేటువంటి పుష్కరిణీ జలాలతో తప్పకుండా చేయాలి అన్నది క్షేత్ర నియమం ఇలాంటి కళ్యాణ సుబ్రహ్మణ్యుడు మనల్ని సర్వదా సంరక్షించాలి అని చెప్పి ప్రార్థించి తరిద్దాం షడాననం చందనలేపితాంగం మహారసం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే చక్కటి తెలుగు పద్యాన్ని విందాం దానిలోని అంతరార్థాన్ని గ్రహిద్దాం గనుడా భూసురుడేగెను గనుడా భూసురుడేగెను నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను విని కృష్ణుండిది తప్పుగా తలచెను గనుడా భూసురుడేగెను అంటే ఎన్ని ప్రశ్నలు చూడండి ఆవిడ తనే ప్రశ్నలు చెప్పుకుంటున్నది గనుడా భూసురుడేగెను నడుమ
మార్గశ్రాంతుడై చికెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింప తలంచునో తలపడో ఆర్య మహాదేవియు నన్ను రక్షింప ఎరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఇక్కడ చాలా కొత్త కొత్త విషయాలతో తనలోని భావాలను తనలోని సంశయాలను తనలో తను ఒక్కొక్కటి ఇలా అనుకుంటున్నది ఏమని, గనుడా భూసురుడు భూమికి దేవతలు బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణుడైనటువంటి అగ్ని ద్యోతనుడు చాలా గొప్పవాడు. చూడండి ఆ గనుడు అనే పదంలోనే చాలా గొప్పవాడు, ఇంగిత జ్ఞానం కలిగినవాడు అనేటువంటి ఒక భావాన్ని సృజించడంలోనే పోతన యొక్క గొప్పతనం పద గుంబనగా ఇక్కడ మనకు చెప్పారు. గనుడు అంటే అతని యొక్క విశేషణం అన్నమాట, గొప్పనైన బ్రాహ్మణుడు. అంచేత గనుడా భూసురుడేగను అనే పదం వాడంగానే ఇతడు సామాన్యుడు కాదే, తెలివి మాలినవాడు కాదు, చాలా తెలివి కలిగినవాడు, జ్ఞానవంతుడు, ఇంగిత జ్ఞానం కలిగినవాడు, లౌక్యత తెలిసినవాడు, అటువంటి వాడు అనేటువంటి పదాన్ని మనకు తెలుపడం కోసమే ఇక్కడ గనుడు అనే పదాన్ని వాడాడనమాట. గనుడా భూసురుడు ఏగాను, గొప్పనైనటువంటి బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళాడు కదా, ఆ వెళ్ళి మధ్యలో ఏమన్నా మార్గశ్రాంతుడు అలసిపోయి ఎక్కడైనా దారిలో అలా అలసటగా కూర్చునేసి చక్కగా వెళ్ళలేదేమో, సరే సరైన వేళకు ఆయన చేరకపోతే కృష్ణుడు ఏమైనా తప్పుగా అనుకున్నాడేమో, ఇంతకు ముందే వచ్చేసాడో ఏమో, ఇక్కడికి ఇక్కడే వచ్చి ఉన్నాడేమో కృష్ణుడు, అలాగే నేను ఎవరినైతే అనుకుంటున్నానో సనాతన దంపతులని ఆ పార్వతీ పరమేశ్వరులో ఈశ్వరుడు నాకు అనుకూలిస్తాడో లేదో, నా మనసులో ఉన్నటువంటి ఆ యొక్క కోరికను నెరవేరుస్తాడో లేదో, అలాగే అమ్మలకి అమ్మ ఎమ్మ పెద్దమ్మ ఆ పార్వతి ఆర్యా మహాదేవి, ఆమెకి మించినటువంటి తల్లి లేదు, అందువల్ల ఆ ఆర్యా మహాదేవి నన్ను రక్షిస్తుందో లేదో, కాబట్టి ఇన్ని విధాలుగా నేనున్నానంటే నా అదృష్టం ఎట్లుందో, నా భాగ్యం ఎట్లున్నదో అనే విధంగా తనలో తాను ఈ విధంగా అనేక ప్రశ్నలు జవాబులు అనుకుంటూ, గొప్పనైనటువంటి బ్రాహ్మణుణ్ణి నేను పంపాను, దారిలో ఏమన్నా విశ్రాంతి తీసుకుందామని చెప్పి అలసిపోయి అక్కడే కూర్చున్నాడా, లేకపోతే ఇది విని తప్పుగా అనుకున్నాడా, లేకపోతే ఇక్కడికే వచ్చేసాడా అనేటువంటి అనేక మీమాంసతో కూడినటువంటి ప్రశ్నోత్తరాలను కవి చాలా మనసుకు హృదయంగా ఈ పోతన మహాభాగవతంలో రుక్మిణి కళ్యాణ ఘట్టం వింటుంటే ఆనందానికి నిలయమే ఈ యొక్క రుక్మిణి పరిణయ భాగం. సదాచారమును పాటించడం వలన ఇహలోకంలో సుఖాలు పొందడమే కాక ఉత్తమ పరమగతి లభిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక సదాచారాన్ని తెలుసుకుందాం, దానిని ఆచరిద్దాం. భగవంతుడి సృష్టిలో ఎన్నో విలువైనవి ఉన్నాయి. ఆ విలువైన వాటిలన్నింటిలో కూడా ముఖ్యంగా విలువైనది కాలమే అనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. బట్టలు చినిగిపోతే మళ్ళీ కుట్టించుకోవచ్చు, సుభరణాభరణాలు విరిగిపోతే మళ్ళీ అతికించుకోవచ్చు, కానీ గడిచిపోయినటువంటి కాలాన్ని వెనుకకు తీసుకురావటం ఎవరి వల్ల సాధ్యం కాదు. అందుకొరకే మహానుభావులైన వారు, మహర్షులైనటువంటి వారు, మునులు అయినటువంటి వారు ముందు చూపుతోటి కాలాన్ని వృధా చేసుకోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితాన్ని ముందుకు వెళదీసుకుంటూ ఉంటారు. అందుకొరకే మనకు శ్రీరామచంద్ర స్వామి రామాయణంలో భరతుడిని ముందు పెట్టుకొని చేసినటువంటి ఉపదేశం అన్ని కాలాల వారికి, అన్ని ప్రాంతాల వారికి ఉపయోగించేటువంటి ఉపదేశం. నందత్యుదిత ఆదిత్యే నందతి హస్తమితే రవౌ ఆత్మనో నావబుద్ధ్యంతే మనుష్య జీవిత క్షయం. కొందరు సూర్యోదయం అయిందని ఆనందిస్తుంటారు, సూర్యోదయం అయిన తర్వాత వ్యాపారం చేసుకోవడానికో, ఉద్యోగం చేసుకోవడానికో, ఇంకా ధన కనక రాశులను సంపాదించడానికో సమయం ఆసన్నమైందని ఆనందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరికొంతమంది సూర్యాస్తమయం అయిందని సంతోషిస్తారు, ఈ సూర్యాస్తమయం తర్వాత రాత్రి సమయంలో విశ్రాంతిని పొందవచ్చని, భోగానుభవాన్ని పొందవచ్చని, హాయిగా ఆనందంగా సుఖంగా నిద్రపోవచ్చని భావిస్తుంటారు. కానీ ఒక్కొక్క సూర్యోదయం వల్ల, ఒక్కొక్క సూర్యాస్తమయం వల్ల తమ ఆయుష్ కరిగిపోతున్నదని,
తమ యొక్క జీవిత ప్రమాణం తగ్గిపోతుందని భావించడం లేదు కదా, వాళ్ళకి కలగవలసినటువంటి కాలజ్ఞానం కలగడం లేదు కదా, అలాంటి స్థితి ఎవరికి రాకూడదు కదా, నువ్వు రాజువైనటువంటి నువ్వు ఇటువంటి పరిస్థితిని అంగీకరించడం లేదు కదా అని భరతుణ్ణి ముందుగా పెట్టుకొని రామచంద్ర స్వామి చేసేటువంటి ఉపదేశం అందరికీ కూడా కాలజ్ఞానం కొరకు అవసరమైనటువంటిదే. సాధారణంగా ఎండాకాలం బాగా తీవ్రంగా ఉన్నప్పుడు సరస్సులో కానీ చెరువులో కానీ నదిలో ఉండేటువంటి నీటిలో కానీ ఆ నీటి మట్టం తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మనిషి జీవితంలో కూడా క్రమక్రమంగా రోజు రోజుకు ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ముందుగా అన్నిటికంటే మనిషి దీర్ఘంగా ఆలోచించవలసిన వాటిల్లో తన జీవన ప్రమాణంలో ఎంత గడిచిపోతున్నది, ఇంకా తాను సాధించవలసింది ఏమిటి, సాధించినది ఏమిటి, సమయాన్ని వృధా చేసుకోకుండా ఎలా ముందుకు వెళ్ళడం అనేటువంటిదే ప్రధానంగా ఆలోచించాలి. ఎందుకంటే సమయం వృధా చేస్తూ పోతూ ఉంటే కూర్చున్నా నిలుచున్నా నడుస్తున్నా ఎక్కడికి ప్రయాణం చేసినా మృత్యు అనేది వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఆదేయస్య ప్రదేయస్య కర్తవ్యస్య కర్మణ క్షిప్రం అప్రియమాణస్య కాల పిబతి తద్రసం. ఏదో కూర్చొని కాలాయాపన చేస్తూ నిల్చొని కాలాయాపన చేస్తూ లేకపోతే అనవసరమైన కాలక్షేప కబుర్లు చెబుతూ ముందుకు వెళ్ళేటువంటి వారికి వారు చేయవలసిన పనులు సమయానికి చేయకుండా ఉంటే ఆ కాలమే వారు చేయవలసిన పనిని వారికి సంబంధించిన విషయాన్ని మింగేస్తుంది. కాబట్టి ఎవరు కూడా కాలాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని మనకు పెద్దలైనటువంటి వారు ఉపదేశించినటువంటి ఉపదేశం. అందుకొరకే ఒక్కొక్క క్షణం కూడా విలువైనది అని సర్వ సంపదల కన్నా విలువైనది కాలమే అని అనుకుంటుంటారు. ఎందుకంటే సహైవ మృత్యు రోజతి, మనం ఏం చేస్తున్నా ఏమవుతున్నా మనను మృత్యు వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి చేయవలసిన కర్తవ్యాన్ని మనం చేయకపోతే మరికొంత ఆయుర్దాయం పెరిగేటువంటి సందర్భం లేదు. కాబట్టి ఉన్న ఆయుర్దాయంలోనే అధ్యయనానికి సమయాన్ని కేటాయించుకోవటం, తాను నేర్చుకున్న దాన్ని ఇతరులకు బోధించడానికి సమయాన్ని కేటాయించుకోవటం, ఈ నేర్చుకున్న దాన్ని ఆచరించడానికి కూడా సమయాన్ని కేటాయించుకోవటం, ఈ కాలం అనేది మనకు నిద్రపోవడానికి పూర్తిగా వినియోగించుకోవడానికి అని భావించకుండా దేనికి మోతాదు మించకుండా మోతాదుకు లోబడే కాలం అనేటువంటి సంపదను వాడుకోవడం వల్ల కాలజ్ఞానులవుతారు. కొందరు వృధాగా మాట్లాడుతూ సమయాన్ని గడుపుతూ ఉంటారు, కానీ అదే ధీమంతులైనటువంటి వారు కావ్యాలను పఠిస్తూ శాస్త్రాలను పఠిస్తూ అందరిలో ఉండేటువంటి విజ్ఞానాన్ని గ్రహిస్తూ తమలో ఉండేటువంటి విజ్ఞానాన్ని ఇతరులకు అందిస్తూ శాస్త్రాల్లో దాగి ఉన్నటువంటి రహస్యాలను ఇతరులకు బోధిస్తూ వాటిని మననం చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలన్నా భౌతికంగా ఉండేటువంటి విజ్ఞానాన్ని అందుకోవాలన్నా ఎన్నో పరిశోధనలు చేయాలన్నా ఎంతోమందికి జీవితాన్ని ఉపయోగపడేలాగా మలుచుకోవాలన్నా ముందుగా తెలుసుకోవాల్సింది ఎవరైనా కానీ కాలాన్ని వృధా చేయొద్దు అనేది తెలుసుకోవాలి. సూర్యుడు సమయానికే ఉదయిస్తాడు, సమయానికే అస్తమిస్తాడు. ఇలా దేవతలు ఎవరైనా కానీ వారి వారి యొక్క విధులను వారు ఎట్లా చేస్తున్నారో మనం కూడా కాలాన్ని గుర్తెరిగి కాలజ్ఞానాన్ని గుర్తెరిగి మన విధులను మనం సక్రమంగా నిర్వర్తించుకోగలిగితే మనం పెద్దల యొక్క ఉపదేశాన్ని పాటించిన వాళ్ళం అవుతాం. ఒక్కొక్కరి ఒక ఉపదేశం, ఒక్కొక్కరి ఆచరణ మనకది సదాచారంగా, సత్పురుషుల యొక్క ఆచరణ సదాచరణ, అలాగే సద్గ్రంథాల్లో బోధింపబడేటువంటి విషయం మనకు ఆచరణగా ఉంటుంది. అలాగే సత్శబ్దవాచుడైనటువంటి పరమాత్మ ఆయన అవతారాలు ఎత్తినప్పుడు చేసిన ఉపదేశం కూడా మనకు సదాచరణగా ఉంటుంది. కాబట్టి భరతుడికి చేసినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క ఉపదేశం సదాచారవంతమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించగలిగితే కాల సంపదను మనం వినియోగించుకున్న వాళ్ళం అవుతాం అనే సత్యాన్ని తెలుసుకుందాం. నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి, చక్కటి సంకీర్తనను చూద్దాం. పవన జస్తుతి పాత్ర పవన చరిత్ర పవన జస్తుతి పాత్ర పవన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగ వైభోగ
మే భక్త జన పరివాల బరిత శరజాల భక్త జన పరివాల భరిత శరజాల భక్తి ముక్తి దలీల భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగ మే రామ కళ్యాణ వైభోగ మే నిగమాగమ నిరుపమ శరీర నిగమాగమ విహార నిరుపమ శరీర నగర రాగ విహార నతలోకాధార సీతా కళ్యాణ వైభోగ మే రామ కళ్యాణ వైభోగ మే పరమేశ నూత జలది పోత పరమేశ నూత గీత భవ జలది పోత తరణి కుల సంజాత త్యాగరాజనూత సీతా కళ్యాణ వైభోగ రామ కళ్యాణ వైభోగ మే వైభోగ మే వైభోగ ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.